ఏడు చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు. ఈ ఏడుగురు కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళారు. చెరువులో గాలం వేసి ఏడుగురు ఏడు చేపలు పట్టారు. ఈ ఏడు చేపలని ఇంటికి తీసుకెళ్లారు. ఈ చేపలని ఎండలో ఎండబెట్టారు. ఈ ఏడు చేపలలో ఆరు చేపలు ఎండాయి, కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు వచ్చి చూశాడు. రాజకుమారుడు ఆ చేపతో ఇలా అన్నాడు, చేపా చేపా, అన్ని చేపలు ఎండాయి కానీ నువ్వు మాత్రం ఎందుకు ఎండలేదు? నాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు. గడ్డిమోపు గడ్డిమోపు, చేపకు ఎందుకు అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆ రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవు ఆవు, నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు? నన్ను జీతగాడు మేపలేదు. ఓ జీతగాడా, నువ్వు ఆవును ఎందుకు మేపలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు. రాజకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా అవ్వా, జీతగాడికి నువ్వు ఎందుకు బువ్వ పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడా పిల్లవాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చిమ్మ కొట్టింది, అందుకే ఏడుస్తున్నాను. అప్పుడు రాజకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి అడిగాడు, చీమా చీమా, పిల్లవాడిని ఎందుకు కుట్టావు? నా బంగారు కుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారు తెచ్చిన ఈ చేప ఎండలేదు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒక పని జరగాలంటే ఎంతో మంది సహకారం అవసరం.